Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Anta ayina balle achchanna perlu cheppina maji directorlu maji mantri ki biguskuntunna vuchu ESS scam lo maji mantri TDP MLA achchanna ediku vuchu gattigane biguskuntondi ee kesulo nindithulga unna achchanna tho paatu maji directorlanu kattiriloki teeskuni గత మూడు రోజులుగా వారిని వేర్వేరుగా విచారిస్తున్న ఏసీబీ అధికారులు వారి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు గుర్తులేదు తెలియదు అంటూ అచ్చెన్నాయుడు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఈ కేసులో కీలకంగా మారిన మాజీ డైరెక్టర్లు రమేష్ కుమార్ విజయ్ కుమార్ వేళ్లు మాత్రం అచ్చెన్న వైపే చూపించినట్లు సమాచారం. కోర్టు అనుమతితో నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు రెండో రోజు విచారణకు ముందు అచ్చెన్నాయుడుకు గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎండోస్కోపీ అయిన తర్వాత ఆయనను ప్రత్యేక వార్డుకు తరలించిన ఏసీబీ అధికారులు అక్కడే ఆయనను విచారణ చేశారు. మీరు ఇచ్చిన లేఖలో సిఫారసులతోనే ఈఎస్ఎస్ క్యాంప్ కు తెరలేసింది. దీనిలో 150 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైంది. మీరు లేఖలో సిఫారసులు చేయడానికి కారణాలు ఏమిటి? కొన్ని కంపెనీలకు మీరు ఎందుకు సిఫారసులు చేశారు? ఆ కంపెనీల వాళ్ళు మీకు ముందే తెలుసా? గుర్తింపు కలిగిన కంపెనీలు ఉన్నా ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? నామినేషన్ పద్ధతులు, నకిలీ కొటేషన్లు, బిల్లులు వంటి వాటితో జరిగిన అవినీతి అక్రమాల గురించి మీకు తెలుసా? అందులో మీ పాత్ర ఎంత అనే ప్రశ్నలతో పాటు వివిధ కోణాల్లోనూ ప్రశ్నించినట్లు సమాచారం. తాను లేఖలు ఇచ్చినట్లు సిఫారసులు చేసినట్లు అంగీకరించిన అచ్చెన్న ఏసీబీ అడిగిన పలు ప్రశ్నలకు తెలియదు గుర్తులేదు అని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు సికే రమేష్ కుమార్, జి విజయ్ కుమార్, రిటైర్డ్ జేడి వి జనార్దన్, సూపరింటెండెంట్ ఎంకేపీ చక్రవర్తి, సీనియర్ అసిస్టెంట్ రమేష్ లను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ శుక్రవారం వారిని వేర్వేరుగా విచారణ జరిపారు. అచ్చెన్న లేఖలో సిఫారసుల వల్లే తాము నామినేషన్ పద్ధతిలో టెలిహెల్త్ సర్వీసెస్ సేవలు, మందులు, పరికరాలకు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నట్లు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు అంగీకరించినట్లు తెలిసింది. వారిని వేర్వేరుగా ప్రశ్నించగా అచ్చెన్న లేఖలో సిఫారసుల ఒత్తిళ్లపై వాస్తవాలను వారు ఏసీబీ అధికారుల వద్ద కొండబద్దలు కొట్టినట్లు సమాచారం. అచ్చెన్నాయుడు ఎలా ఒత్తిడి చేశారు, ఏ విధంగా కొనుగోలు జరిగాయి అన్న వివరాలను వారు పూర్తిగా వివరించినట్లు తెలిసింది. అయితే అచ్చెన్నాయుడు మాత్రం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తలదించుకుని ఉండిపోయినట్లు చెప్తున్నారు. ఈ విచారణ సమయంలో అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది హరిబాబు వైద్యుడిని కూడా అనుమతించారు. విచారణను ఆడియో వీడియో ద్వారా రికార్డు చేసినట్లు సమాచారం. టెలిహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన టోల్ ఫ్రీ ఈసీజీ సేవలు, నిబంధనలకు విరుద్ధంగా మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్, ఇతర పరికరాల కొనుగోలుపై ఏసీబీ మొత్తం ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.